like, share and subscribe our channel for more videos. ఇవాళ రాష్ట్రంలో ఉండే పరిస్థితి, వర్షాలు సకాలంలో పడినా, అనేక రకాలుగా పంట దిగుబడి పెరిగినా కూడా నిత్యావసర సరుకులు, ముఖ్యంగా కాయగూరల ధరలు విపరీతంగా ఆకాశాన్ని అంటటం ఏదైతే ఉందో అందరికీ కూడా కొంటే కొరివిలాగా ఈరోజు పరిస్థితి ఏర్పడింది. కేవలం వాళ్ళకని కాదు, ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు కూడా ఇవాళ సరైన విధంగా గిట్టుబాటు ధర రాకపోవటం, ఇవాళ టమాటో ధర 150 రూపాయలు పైమాటే, ఇవాళ విజయవాడ మార్కెట్లో 150 రూపాయలకి పైగా ఇవాళ టమాటా అమ్ముతున్నారంటే అది అత్యంత అవసరమైన కూరగాయ. దాన్ని కొనడానికి ప్రజలు ఇవాళ బంబేలెత్తిపోతున్నారు. ఇవాళ మామిడికాయ, నూజువీడు రసాలు, చిన్న రసాలు అన్నిటికన్నా ధర ఎక్కువ అనుకుంటాం. అవి టమాటా కన్నా తక్కువ ధరకు దొరుకుతున్నాయనే మాట వాస్తవం. ఆ విధంగా ఇవాళ అన్ని రకాల పలహారాల కన్నా అత్యధిక రేట్ టమాటో పలకటం ఏదైతే దురదృష్టం. ఇవాటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కాయగూరలని యొక్క ధరలు నియంత్రించడానికి ఒక్క ఆలోచన కూడా చేయలేదు. అలాగే ఈ టమాటాలు ఏవైతే తక్కువగా ఇవాళ మార్కెట్లో అందుబాటు వస్తుందో దాన్ని మిగతా ప్రాంతాల నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం లేదు. ఇవాళ కిసాన్ రైలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టింది. ఏ ప్రాంతాలతో అయితే టమాటా పండుతుందో వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, ఆ ప్రయత్నం చేయకపోవటం, అలాగే రాయలసీమ సంబంధించిన టమాటా రైతులకు సంబంధించిన అంశాలని ఈ ప్రభుత్వం పట్టించకపోవటం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వ్యవసాయ మంత్రి ఒక్క ప్రకటన అయినా దీనిపైన చేయకపోవటం కూడా దురదృష్టకరం. కేవలం ఇదేనే కాదు, అపరాలు ఏవైతే ఉన్నాయో అందరి రైతుకి వాళ్ళు ఏవైతే వరి మిగతా ధాన్యాలు ఏవైతే పండించి వాటి నుంచి వచ్చే ధరతో పాటు వాళ్ళ జీవితం అపరాల మీద మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరి జీవితాలు నిలబడి ఉంటాయి. కనుక ఆ అపరాల యొక్క ధరలు కూడా సరైన విధంగా లేకపోవటం, వాళ్ళకి దాని గిట్టుబాటు ధర రాకపోవటం, అలాగే మార్కెట్లో కూడా విపరీతంగా వాళ్ళ కందిపప్పు, శనగపప్పు యొక్క ధరలు పెరిగి ఉండటం కూడా సామాన్యుడి యొక్క నడ్డి విరిచిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.